నూట యాభై మూడు వందల యాభై ట్రాక్టర్లు ఉండేయంట. కానీ రోజున వాళ్ళెవరికి పని లేకుండా పోయింది. కానీ నూట యాభై ట్రక్కులు పనిచేస్తూ ఉన్నాయి. ఇరవై టన్నులు తీసుకెళ్లేది నలభై టన్నులు లోడ్ వేసి దానిపైన ఆ డబ్బంతా ఒక్క వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తుంది. అదే జనసేన వస్తే ఆ మూడు వందల యాభై మంది ట్రాక్టర్ ఓనర్లకు కానీ లేదంటే మిగతా చిన్నపాటి మినీ ల్యారీ ఓనర్లందరికీ ఆ వారికి ఆ లోడ్లు వాళ్ళకు వచ్చేలా చేయగలం. ఉదాహరణకి ఇట్లా. అలాగే అభివృద్ధి అంటే కేవలం నా కులానికి నా వర్గీయులకని కాకుండా ఏ కులాలైతే ఒక రెల్లి కులస్తులు ఉన్నారు ఈరోజుకి అభివృద్ధి లేదు రెల్లి కులస్తులకి. ఈరోజు బుడగ జంగాలు మాకు మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటూ ఉంటాం. ఆ మధ్యన బీసీల చరిత్ర అనే ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఎంతసేపు బోయలు మేము పల్లకీలు మోయడానికే కానీ మాకు రాజకీయ ఉనికి లేకుండా వెళ్ళిపోతుంది. ఎంతసేపు మేము నేర మేము కూర్చోబెట్టి రకరకాల పరిస్థితులు మేము కేసులు ఎదుర్కొంటున్నాం అని చెప్పి ఒక బోయ నాయకులు ఒకరు రాసింది చాలా కనువిప్పు కలిగించింది నాకు. ఈరోజుకి దళిత కులాలని మీరు ఓట్లేసేయండి వెళ్ళిపోండి, మీకు మంత్రి పదవులు ఇస్తా నోరిప్పద్దు, ఈరోజుకి అదే స్థాయిలో ఉంది. ఒక దామోదరం సంజీవయ్య గారు లాంటి మహానుభావులు పుట్టిన దళిత కులాల నుంచి మరింత మహోన్నతమైన బలమైన నాయకులు రావాలి, విలువగల నాయకులు ఎంతోమంది ఉన్నారు బయట. అలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఒక రోజున వాళ్ళందరూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని కోరుకునేది జనసేన. అలాంటి వ్యక్తులు ఆ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. అందరి దగ్గర డబ్బులు ఉంటా ఉన్నాయి, రాజకీయ నాయకుల దగ్గర నూట యాభై కోట్లు ఒక సింగిల్ ఎలక్షన్ ఖర్చు పెట్టగలిగే స్థాయిలో ఉన్నారు. పదివేలకి ఐదు వేలకి ప్రజలు నలిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. జనవాణి కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఎంతోమంది నలిగిపోతూ ఉన్నారు సరిగ్గా పెన్షన్లు రాక. ఒకవైపేమో వందల కోట్ల డబ్బులు, ఇంకోవైపేమో ఒక వెయ్యి రెండు వేలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు, ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి. సో వీళ్ళందరికీ ఒకటే అనుకుంటా ఉన్నాం, జనసేన షణ్ముఖ వ్యూహంలో భాగమైన అర్హత గల ప్రతి యువకుడికి 10 లక్షల రూపాయలు ఉచితంగా మరి ఉపాధి కల్పించే స్థితిలో ఉంటే వారికి పెట్టుబడిగా ప్రభుత్వం ఇవ్వాలి. దాదాపు ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్లు పెట్టుబడి ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. అనేది ఎలా పనిచేస్తాం మీరు అడగచ్చు. నిన్న సభలో కూడా మాట్లాడా, చాలామంది ఐటీ టెక్నీషియన్స్ ఉన్నారు, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఒక యాప్ తయారు చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర పెట్టుబడి ఉండదు, ఐడియా ఉంటుంది. కొంతమందిని హైర్ చేసుకోవాలి, ఒక చిన్న ఒక నాలుగు రెండు మూడు గదులు కావాలి, రెండు మూడు కంప్యూటర్లు కావాలి, మార్కెటింగ్ చెప్పే వ్యవస్థ ఉండాలి. ఇలాంటివన్నీ పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వమే ఒక స్థలం ఇచ్చి కానీ ఒక బిల్డింగ్ ఇచ్చి కానీ వాళ్ళు పెట్టుబడి ఇస్తే వాళ్ళ నుంచి ఎన్ని వేల కోట్లు మనం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వగలరు, ప్రజలకు ఇవ్వగలరు మనం ఊహించలేము. అలాంటి ప్రతిభ ఉన్న ప్రతి యువతీ యువకుల్ని గుర్తించాలన్నదే జనసేన షణ్ముఖ వ్యూహంలోని ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన విధానం దాని నుంచే వచ్చింది. అలాగే దివ్యాంగుల్ని ఎప్పుడు కూడా వారికి ఏదో ఒక 2000 3000 పడేసేది కాకుండా వారిలో గొప్ప ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక ఆ ఫండ్లో ప్రత్యేకంగా వాళ్ళకి కొంత నిధి కేటాయించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకో మేము ఆలోచిస్తూ ఉన్నాం. అలాగే వారు పెట్టుబడి పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా దివ్యాంగులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన నాయకులందరికీ కూడా
బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఏం జరుగుతుందో మీరు కొంచెం లోతుగా అధ్యయనం చేయండి. లోతుగా అధ్యయనం చేస్తే మన పాలసీల మీద చాలా ప్రభావితం బలమైన ప్రభావ పాలసీలు తయారు చేయగలం. ఈరోజున ఇండో రష్యా యుక్రెయిన్ వార్ వల్ల మనకి యూరియా రేట్ పెరిగిపోయింది. నిజానికి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఒక 2-3 సంవత్సరాల ముందే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని గ్రహించగలిగితే ఆల్టర్నేట్ వ్యవస్థను అర్థం ఆల్టర్నేట్ సప్లై చైన్ని పట్టుకొని ఉండొచ్చు. అట్లీస్ట్ మన వైపు నుంచి మిగతా దేశాల్లో ఏం జరుగుతున్నాయో, పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, మిగతా దేశాలు ఏం జరుగుతుందో మనం మీరు ప్రత్యేకించి ఒక దృష్టి పెట్టాలి. కేవలం మన జిల్లాల్లో సమస్యలు, పక్క రాష్ట్రాల సమస్యలతో పాటు దేశాన్ని సరిహద్దులు దాటి కూడా మనం ఆలోచించగలిగితేనే అది మన జీవితాలపైన ఎలా ప్రభావితం చూపిస్తుంది కూడా మనం మీకు అవగాహన ఉంటుంది. అందుకని దయచేసి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి.